ஓம் கிரகதேவாயை நமஹ. సర్వకాల సర్వావస్థ సర్వ సమయములో సర్వ మన భక్తులు అందరికీ కూడా సర్వ కార్యములందు కూడాను విజయం మనం సాధించాలనేటువంటి సత్సంకల్పంతో నిరంతరము ఉదయం లేచి నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా ఎన్నెన్నో కార్యాలయందు మన యొక్క సంపూర్ణ యోచనతోటి ఆలోచనతోటి ఆ కార్యాన్ని సాధించేదానికి తాపత్రయపడుతుంటాము. దాని మీద మనం ఎంతో శ్రమిస్తుంటాం. ఇది అందరూ చేస్తున్న పనే. చేసి సాధించి విజయం సాధించి ఆనందాన్ని అనుభవించేటువంటి మహానుభావులు మహాత్ములు కూడా ఉన్నారు, మా అమ్మలు కూడా ఉంటారు. కానీ 100 మందిలో 30 మంది విజయాన్ని సాధిస్తే 70 మంది దాంట్లో తెలియకుండానే నిరంతరం కూడా ఉదయం నుంచి రాత్రి విశ్రమించే వరకు కూడా వారి జీవితంలో జరిగేటువంటి వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, విదేశయానం, ఇలా పలు విధములైనటువంటి సర్వ వ్యాపార వ్యవహారాలతో పాటుగా కూడా యోచన ఆలోచనలో ఎక్కడో చిన్న అవాంతరం కలిగి ఇబ్బంది పడుతున్నామా లేదా అనేది భక్తులు మీకు మీరే యోచించండి, ఆలోచించండి. డాక్టర్ విజయ శాస్త్రి చెప్పాడు, మీరు ఎవ్వరు ఏది కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నా తాపత్రయము, నా విశ్వాసం ఒకటే, మీలో ఒక మార్పు రావాలి. ఎందుకు రావాలి అంటే ప్రతి వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది, బాగా గమనించుకోండి. శక్తి లేనిదే అసలు మానవ జీవితం అనేది ఉద్భవించదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు అసలు మానవ జీవితం వచ్చింది, ఈ యొక్క శరీరం వచ్చింది, మనం మాట్లాడేటువంటి శక్తి వచ్చింది, మనం చూసేదానికి అద్భుతమైనటువంటి ఆ యొక్క నేత్రానందం వచ్చింది, మనకు సుఖము, సౌఖ్యము, కష్టము, నష్టాలు అన్నీ మనలోనే ఇమిడి ఉన్నాయంటేనే అది జ్ఞానంతో భగవంతుడు మనకి ఇచ్చిన వరం. ఆ వరంతో మన జీవిత గమ్యంలో అందరం కూడా శోభాయమానంగా, సుఖంగా, సౌఖ్యంగా ఉండాలి. యోచించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే ఇక్కడ ఉన్నది ఒకటే, ఆశతో కాకుండా ఆశయంతో పనిచేసినప్పుడే మనకు మంచి సులభంగా కూడా ఆనందంగా కూడా నిరంతరం ఉంటాం. కానీ కుటుంబ బంధములో ఎన్నో రకాలైన సమస్యలతో, ఒత్తిడితోటి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొంటూ మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామా లేదా మీకు మీరు ఆలోచించండి. అలా పడేదానికి కారణం మీకు అర్థమవుతుంది. దానికి ప్రత్యేకించే ఉండదు, కారణం కనబడుతుంది. ఆ వ్యాపారం చేస్తున్నాం, అదో గబక్కన సమయానికి ఏదో నష్టపోయామనో, లేకపోతే అవతలవాడు అప్పు తీసుకొని ఇవ్వకుండా అందువల్ల నష్టం వచ్చిందనో, లేకపోతే మనం ఆలోచించే విషయంలో పొరపాటు పడి గబక్కన దాంట్లో ఏడు పెట్టి ఇబ్బంది పెడుతున్నామనో, ఇట్లా ఇది కారకత్వం అంటారు. అంటే కారకత్వం కాకుండా కారణం కనబడుతుంది, ఇది కారణం అంటారు. ఇప్పుడు నేను చెప్పేది కారకత్వం. అసలు నీ బుద్ధి, నీ యోచన, నీ ఆలోచన ఆ సమయంలో అలా ఎందుకు ఉద్భవించింది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. ఎలా సంభవిద్దానికి కారణం ఏమిటి అనేది కనుక ఎప్పుడైతే నీలో కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటావో అప్పుడే నీవే ఒక శక్తి నీలో నుంచి బయటకు వచ్చి దాన్ని కరెక్ట్ అయిన పంధాలోకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క సర్వ విషయాల్లో కూడా నీవే ఒక విజయం సాధించగల అపారమైనటువంటి శక్తి నీకు వస్తుందనేటువంటి నా 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చూసిన మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్తున్న మాటలో వాస్తవాన్ని గ్రహించండి. 10 నిమిషాలు నా కోసం కేటాయించి కూర్చొని చూడండి, ఆలోచించండి, ఏం చెప్పింది అంటే వాస్తవం ఉందా లేదా. ఎవ్వరు కూడా నిరుత్సాహపడబడలే, ఎవరు నిరాశపడబడలే, ఎవరు నిస్సులకు లోనవసరంలా, ఎవరు నెగటివ్గా ఆలోచించవాకండి, ఎప్పుడూ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాకండి, ఎవరు భయాందోళన చెందవాకండి. అందరూ విజయం సాధిస్తారు. సాధించేదానికి సాధన ఏంటి అనేది తెలుసుకోవాలి. అదొక్కటే ఇక్కడ ప్రధాన అంశం. అది ఎవరైతే దాన్ని కనుక అలా చేస్తారో వాళ్ళు సర్వకాల సర్వావస్థలో మీరే విజయం సాధిస్తారు. ఎవరైతే దాన్ని సరిగా తెలుసుకునే ప్రయత్నించి దాన్ని తెలుసుకొని దాని ద్వారా కరెక్ట్గా వెళ్తారో ఒక్క టైం తీసుకుంటుందేమో కానీ విజయం మాత్రం మీకు తథ్యం అవుతుంది. అయితే తెల్లవారాలకి ఇప్పుడు మీరు చెప్పేటువంటి పూజలు కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, లేకపోతే జపతర్పణ హోమదానాలు కానీ, లేదా నేను చెప్పేటువంటి చిన్న చిన్న పరిహారాలు కానీ ఒకరోజు చేస్తేనో ఒక తరతోనో అయిపోతాయనేవి భ్రమించవాకండి. నిరంతరం మీ యొక్క యోచన, ఆలోచన, నేను చెప్పే ఈ దినఫలమును మీరు సవివరంగా చూస్తూ ఏ రోజు మొత్తం 12 రాసులు 20 నక్షత్రం వారికి చెప్పేటువంటి పరిహారాన్ని ఏకాగ్రతగా మీరు పాటించగలిగితే సర్వం మీకు శుభం జరుగుతుంది. ఆ పాటించే విధానం ఏమిటి, ఆ 20 నక్షత్రముల వారికి, 12 రాసుల వారికి ఏ రోజు ఎలా ఉంది గ్రహస్థితి వివరిస్తూ దాన్ని సరిపోయేటువంటి పరిహారం చెబుతుంటా కొంత మీకు మేలు జరుగుతుంది. మొత్తం అయిపోతుంది, కష్టాలని ఒకే రోజు తీరిపోతాయి, కష్టాలన్నీ మారిపోతాయి, అప్పులన్నీ కూడా మాయమైపోతాయి, లేకపోతే ఏదో రావాల్సిన వచ్చేస్తుంది అనేటువంటి భ్రమించబాకండి. ఆ భ్రమలోంచి బయటకు వచ్చి నా మాటను విశ్వసిస్తూ విషయం తెలుసుకొని ఇంకా లోతుగా తెలుసుకుంటే కింద నెంబర్లు వస్తున్నాయి. ఆ నెంబర్ల వారిని సంప్రదిస్తే సంవత్సరం, నెల, రోజు, సమయం పంపిస్తే నేను డైరెక్ట్గా మీకు ఫోన్లో మాట్లాడదాకా నా వంతు కృషి నేను చేస్తాను. ఇంకా ఏ విషయాల మీద అయినా సంప్రదించాలో కింద నెంబర్ వారిని సంప్రదిస్తారని విశ్వసిస్తూ, విషయం మీకు అర్థమై ఉంటుంది. మీరే ఒక వ్యక్తి, ఒక శక్తి, ఒక ప్రపంచంగా అవుతారని మనసావాచ కర్మన మా భక్తులందరినీ ఆస్వాదిస్తూ, ఇక ఏ రోజుకు ఆ రోజు ఉన్నటువంటి మన రాశుని గురించి మీకు సవివరంగా వివరిస్తాను. దాన్ని తెలుసుకొని మీరు ఏకాగ్రతగా ఆ యొక్క ప్రార్థన చేయండి. 23/6/2021 బుధవారం చతుర్దశి చక్కగా కూడాను రాత్రి 2:47 వరకు ఉంది. ఆ తర్వాత పౌర్ణమి ప్రవేశిస్తుంది. అనురాధ నక్షత్రం ఉదయం 10:49 తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ప్రారంభం. వర్జం సాయంత్రం 4:15 లగాయత్తు 5:45 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుంచి 12:40 వరకు కూడాను ఈ యొక్క దుర్ముహూర్తం ఉంది. అమృత గడియలు రాత్రి 1:10, 2:30 వరకు ఉన్నాయి. ముఖ్యంగా బుధవారం రోజు చూసినప్పుడు రావుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు కూడాను ఆ యొక్క రావుకాలం యొక్క ప్రభావితం ఉంటుంది. తర్వాత యమగండం చూసేసరికి ఉదయం 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ఇక గుళిక కాలాన్ని చూసినప్పుడు 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఇలా ఈ బుధవారం రోజు నా సర్వ భక్తులు, వసుదైక కుటుంబమైన ఆత్మ బంధువులందరికీ కూడాను ఈ బుధవారం రోజు ఉదయించి రాత్రి మీరు విశ్రమించే వరకు కూడాను రోజు నిత్యవారిగా జరిగే పనుల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, మనశ్శాంతి లేకుండా కొంత మేలు జరిగేదానికి ఉపశమనార్థం 12 రాశులు 20 నక్షత్రాల గురించి వివరిస్తూ, ఈ బుధుడి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో తెలియజేస్తూ, దానికి ఏం పరిహారం చేయాలో చెప్తా. ఆ పరిహారం పాటించండి. ఎవ్వరు, ఎప్పుడు, ఎక్కడ కూడా భయంతో చెందవాకండి. ఆత్మవిశ్వాస ఆశయంతో ఉండండి. మీకు మీరే గెలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు శక్తి ఉంటుంది. ఆ శక్తి గెలి ఈ రోజు చెప్తున్నా, బాగా వినండి, అర్థం చేసుకోండి. మీ కారకత్వాన్ని తెలుసుకోండి. కారకత్వం తెలుసుకోకుండా కారణాలతో సరిపెట్టుకోండి. నా గతిని తెలియ, నా కష్టం తెలియ, నా బాధని తెలియ అనుకోవాకండి. 100% మీరు ఆనందం పొందాలి. పొందేదానికే మానవ జీవనం అనేది కలిగింది. ఇక్కడే మనము సంపూర్ణమైన స్వామివారిలో మంచి స్థితిని పొందేదానికి ఆయన అనుగ్రహం కావాలంటే కొంత మీరు తీసుకోవాలి. ఆ తీసుకొని కింద నెంబర్లను సంప్రదించేదానికి కొంత నాతో మాట్లాడేదానికి అది మీకు ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు మాట్లాడండి. లేకపోతే ఇప్పుడు నేను చెప్పేది రోజు నిరంతరం చేయండి. చేసే కొద్దీ మీకే ఏదో రోజు సంపూర్ణమైన యోగ్యత మీకే కలుగుతుంది. కలగదు లేదనేది మర్చిపోండి. 100% కలుగుతుందనే ఆత్మవిశ్వాసంతో నిరంతరం చేయండి. ఇప్పుడు ఈ బుధవారం రోజున 12 రాశులు 20 నక్షత్రాల గురించి వివరంగా చెప్పి తర్వాత పరిహారం అందిస్తాను. ప్రధానంగా అశ్విని, భరణి, కృత్తిగా 1వ పాదం మేషరాశి. మేషరాశికి ఈ యొక్క బుధవారం రోజున ఆ బుధ భగవానుడే రాశికి కుటుంబ స్థానంలో రాహుతో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ యోచనలు కరెక్ట్గా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి వస్తుంది. దాన్ని అధిగమిద్దాం. తర్వాత కృత్తిక 2, 3, 4 పాదం రోహిణి, 4వ పాదం పురుష, 2వ పాదం ఉన్న వృషభరాశికి రాశిలో రాహుతో బుధుడు ఉన్నాడు. అంటే ఒక్క తడవగా యోచించి ఆలోచించి ప్లాన్ అంతా సక్సెస్ చేసుకోబోయే సమయంలో టక్కన ఎక్కడో ఒక అవరోధం వస్తుంది. అది అధిగమించాలి. ఆ తర్వాత ఉన్నటువంటి పురుషుల 3, 4 పాదములు 6, 4 పాదములు పునరుసు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశిని చూసినప్పుడు రాశాధిపతి వ్యయ స్థితిలో ఉన్నాడు కాబట్టి మీ యోచనతో ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. దాన్ని అధిగమించాలి. ఆ తర్వాత పునరుసు 4వ పాదం పుష్యమి, ఆశ్లేష, కర్కాటక రాశి వారికి రాశి వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు. అంటే ధనం వచ్చి చేతికి వచ్చి కూడా అంతా కూడా పోతుంటుంది. అష్టములో గురువు కూడా ఉన్నాడు. దాని ప్రభావితం కొంత ఇబ్బందికి వస్తుందని దాన్ని అధిగమించాలి. మగాబొబ్బ ఉత్తర 1వ పాదంగా కలిగినటువంటి సింహరాశికి గురువు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడు. అపారంగా అయినా కూడా ఈ బుధుడు రాహుతో ఉండడం అనేది కాస్త కష్టసాధ్యంగా ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగే ఉత్తర 2, 3, 4 పాదములు హస్త 4 పాదములు చిత్త 1, 2 పాదముల కన్యారాశి వారికి ఈ రాశికి ఈ బుధవారం బుధుడే అధిపతి కనుక ఆ బుధ భగవానుడు ఎక్కడున్నాడా అని చూసినప్పుడు ఈ కన్యారాశికి నవభాగ్య స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనక్షయం అంటే ధనం ఖర్చు అవ్వడం 2 మార్గాలు ఉంటాయి. ఇల్లు కొన్నా ధనం ఖర్చు అవుతుంది, పొలం కొన్నా ఖర్చు, బంగారం కొన్నా ఖర్చు, అందుకు కాదు తిరిగి రానటువంటి అనవసరం ఖర్చు అవుతుంది. దాన్ని అధిగమించాలి. అలాగే చిత్త 3, 4 పాదములు స్వాతి 4 పాదములు విశాఖ 3 పాదములు కలిసినటువంటి తులా రాశి వారిని చూసినప్పుడు రాశి వియాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంతో తప్పది. దానివల్ల ప్రభావితం మీద అయిపోయే పనులు కూడా ఆలస్యమవడానికి అవకాశం కల్పడుతుంది. దాన్ని అధిగమించాలి. విశాఖ 4వ పాదం అనురాధ జ్యేష్ఠ కలిగిన వృక్ష రాశి వారిని చూసినప్పుడు ఈ రాశి సప్తమ స్థానంలోనే రాహుతో బుధుడు ఉన్నాడు. చూడండి, ప్రతిదీ మీకు క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను నేను. ఆ యొక్క రాహు యొక్క ప్రభావితం మీద ఏమవుతుంది, ఎంత ఆలోచించినా ఎక్కడొక్కడ దాన్ని తప్పుడు చేసే అవకాశం వస్తుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. తర్వాత మూలా పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం ఏమంటారు దాన్ని, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఏం కావాలి, ఈ సంపూర్ణంగా కూడాను ఈ బుధవారం రోజున ఆ ధనుసు రాశి కంటే సప్తమాధిపతి ఆయనే, అంటే దాంపత్య జీవనానికి సంబంధించిన బుధుడు కాస్త రాహుతో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఏదో అన్న స్త్రీ మాటల మీద ఇబ్బంది కలుగుతుంది. దాన్ని అధిగమించాలి. అలాగే కూడా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు శ్రవణం 4 పాదములు ధనిష్ట 3 పాదములు 1, 2 పాదములు కలిగినటువంటి మకర రాశి వారిని ఒకసారి చూసినప్పుడు ఆ మకర రాశికి కూడాను ఈ బుధ భగవానుడు అద్భుతంగా కూడాను యోగాన్ని ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే షష్ఠమాధిపతి పంచమలో ఉన్నాడు. విద్యా విషయం జాగ్రత్త వహించండి. అది విద్యార్థులు కానీ ఎవరికైనా సరే ఆ విషయాలు జాగ్రత్త చేసుకోవాలి. ఆ తర్వాత ధనిష్ట 3, 4 పాదములు చక్కగా కూడా సదృశ్యం 4 పాదములు పూర్వభాదం 3 పాదం కన్నా కుంభరాశి. కుంభరాశికి ఈ యొక్క బుధ భగవానుడు కాస్త ఎక్కడున్నాడు అని ఒక తరం పరిశీలించినప్పుడు చతుర్థ కుటుంబ స్థానంలో రాహుతో ఉన్నాడు. ఇక్కడ రాహు ఉండడమే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దాని పరిహారం ఎలానో అధిగమించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పూర్వభాదం 4వ పాదం ఉత్తరాభాదం 4వ పాదం రేవతి 4 పాదములైనటువంటి ఆ యొక్క మీన రాశిని చూసినప్పుడు రాశి సప్తమాధిపతి కుటుంబాధిపతి బుధుడు రాహుతో ఉన్నాడు. ఇటు ఎడు చూసినా కూడా గురువు బాగున్నా, శుక్రుడు బాగున్నా, సూర్యుడు బాగున్నా, చంద్రుడు బాగున్నా, కుజుడు ముఖ్యంగా కూడాను ఆ యొక్క బుధుడు రాహు యొక్క ప్రభావితం సంపూర్ణ స్థితిలో లేదు కనుక మా భక్తులు ఈ బుధవారం ఉదయించే రాత్రి విశ్రమించే వరకు కూడా ఎటువంటి భయందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు చెప్పే పరిహారం పడుతుంది. ఏమిలా ప్రతి ఒక్కరికి ఇప్పుడు చెప్పినట్టుగానే ఉదయం లేసి స్నానం చేసి సూర్యభగవాన్ ముందు నించోనే ఇంకా 2 ఆలోచనే మళ్ళీ మీరు ఆ సూర్యభగవాన్ ముందు నించోపోయే ముందుగా మీరు చేసినంత పంచదార మీ చేతిలో మీ ఇంట్లో ఉండేది కదండి అంత ప్లేట్లో పెట్టుకొని దాని సూర్యకిరణాలు పెట్టి చూసుకొని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులని అలాగే కూడాను దైవాన్ని ఇష్టదైవాన్ని గురువుని నమస్కారం చేసుకొని ఇప్పుడు నేను చెప్పినట్టుగా కూడా ఓం ఐం హం హ్రీం నమః ఓం ఐం హం హ్రీం నమః ఓం ఐం హం హ్రీం నమః అని కనుక పఠించి మనసంతా 10 నిమిషాలు చేసుకొని ఆ పంచదారని కనుక చీమలు కనుక వేసేసేనట్లయితే ఈ బుధవారం రోజు చీమలు లేకపోతే ఏదైనా పక్షులకు ఆహారం లేదంటే ఏదో తాగేటువంటి జంతువులు తాగే నీళ్ళలో కలిపే జంతువులకి కానీ తాపించినా సరే దానివల్ల ఏదైనా భూతతృప్తి కావాలి. అప్పుడు ఈరోజు మీకు ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేదానికి అవకాశం మెండుగా దండిగా వస్తుంది కనుక నా 12 రాశుల 20 నక్షత్రం వారు ఈ విషయాలు తెలుసుకొని ఏకాగ్రతగా చేయండి. ఫలితాన్ని మీకు మీరే సాధిస్తారు, శోధిస్తారు. నన్ను అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి శక్తిగా మారాలి, దానికోసం ఈ దినఫలాలు చెప్తున్నా. రోజు వినండి, దాన్ని పాటించండి, మీకు మీద వస్తుంది. 1 సంవత్సరం చేయండి ఎందుకలవో. అలాగే చేసే యజ్ఞ యాగాది కృతులు కూడా తెలియజేస్తున్నారు. మహాయాగం త్వరలో తలపెట్టబోతున్నా ఆ మహాయాగంలో మీరు భాగస్వాములు అవ్వండి. ఇంకా లోతు విషయాలు కానీ, ముహూర్త విషయాలు కానీ, గృహప్రవేశ ముహూర్తం కానీ, శంకుస్థాపన ముహూర్తం కానీ, వివాహ పొంతన ముహూర్తం కానీ, లేకపోతే ఏదైనా మీకు 1 సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కానీ, జీవిత జాతకాన్ని గురించి కానీ, లేకపోతే ఇంకా తదితర విషయాలు ఏది తీసుకోవాలో కింద తెలియజేసుకుంటే ఆ కింద నెంబర్తో మాట్లాడితే డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడి అన్ని విషయాలు తెలియజేసి మీకున్నటువంటి ఎలాంటి ఇబ్బంది ఉందో దాన్ని సంపూర్ణంగా మీకు తెలియజేసి దాని పరిహారం కోసం ఏం చేయాలో జపమా, తర్పణమా, ఓమా, దానమా, ప్రతిష్టాంతమా ఏదో చేసి మీకు సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మీ చేత్తోనే మీరే చేసి మీరే సాధించేట్టుగా చేతంగా నా వంతుని కృషి చేస్తా. కృషితో నాస్తి దుర్భిక్షం చేయకుండా ఏదీ రాదు, గుర్తుపెట్టుకోండి. కొంత మీరు చేయాల్సిందే, తప్పదు. చేయకుండా వస్తుంది అనేది భ్రమ అవుతుంది కనుక అది తెలుసుకుంటారని, తెలుసుకొని చేస్తారని, చేసి ఆనందిస్తారని మనసావాచ కర్మణ ఈ బుధవారం రోజు నా యొక్క సర్వభక్తులకు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం. భూతనాథ సదానంద సర్వభూతదయాపరా రక్ష రక్ష महाबाहो शास्तारं त्वां नमाम्यहम् लोकवीर्यं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं प्रणमाम्यहम् विप्रपूज्यं विश्ववन्द्यं विष्णुशम्भुप्रियं सुतं क्षिप्रप्रसादनिरतं शास्तारं प्रणमाम्यहम् मत्तमातङ्गगमनं कारुण्यामृतपूरितं सर्वविघ्नहरं देवं शास्तारं प्रणमाम्यहम् अस्मत्कुलेश्वरं देवं अस्मच्छत्रुविनाशनं अस्मदिष्टप्रदातारं शास्तारं प्रणमाम्यहम् पाण्डेशवंशतिलकं भारतीकेळिविग्रहम् आर्तत्राणपरं देवं शास्तारं प्रणमाम्यहम्